హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ తగ్గుదలైతే కనిపిస్తుంది ఇక సెకండ్ వేవ్కి సంబంధించి పీరియడ్ అయితే అయిపోనుంది దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం సెకండ్ వేవ్ ముగిసినట్లేనా ఐదు శాతం కంటే దిగువకు పాజి పడిపోయిన పాజిటివిటీ రేటు ముగింపు ఇప్పుడే కాదంటున్న నిపుణులు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి జాగ్రత్తలు కొనసాగించక తప్పదు కరోనా పాజిటివిటీ రేట్లో భారత ముఖ్యమైన మైలురాయిని దాటింది దేశంలో వరుసగా పద్నాలుగో రోజు ఇక్కడ పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ నమోదైంది ప్రతి అంటే ప్రతి వంద టెస్టులో ఐదు శాతం లోపే పాజిటివ్గా తేలుతున్నాయి వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వాలు ఆంక్షలను సడలిస్తున్నాయి అయితే పరిస్థితి ఆశాజనకంగా మారినట్లు ఇప్పుడే నిర్ణయానికి రావద్దని సైంటిస్టులు నిపుణులు హెచ్చరిస్తున్నారు కరోనాలో కొత్త 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 వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని జాగ్రత్తలు కొనసాగించకపోతే తప్పదని ఇక్కడ ముప్పు తప్పదని సూచిస్తున్నారు ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా గణాంకాలను నమ్మలేమని అంటున్నారు ఇంకా సమయం ఉంది సెకండ్ వేవ్ ముగింపు ఇప్పుడే కాదు డెల్టా ప్లస్ లాంటి వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఈ వే వేవ్ అంతా కావడానికి అంతం కావడానికి ఇంకా సమయం అయితే ఉంది అని ఢిల్లీలోని శివ నాడర్ వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ అసోసియేషన్ ప్రొఫెసర్ నాగసురేష్ వీరప్ప వీరప్ప అయితే చెప్పారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫస్ట్ వేవ్ ముగిసిందన్న భావనతో జనం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇంతలోనే సెకండ్ వేవ్ విరుచుకుపడిందని గుర్తు చేశారు ఫస్ట్ వేవ్లో పాజిటివిటీ రేట్ ఒక శాతంగా ఉన్నప్పుడు సెకండ్ వేవ్లో మొ మొ అక్కడ మొదలైందన్నారు అంటే ఫస్ట్ వేవ్లో ఏదైతే పాజిటివిటీ ఒక శాతానికి అయితే తగ్గిందో అప్పుడు సెకండ్ వేవ్ అయితే మొదలయ్యింది ఇక్కడ కేసుల సంఖ్య తగ్గింది అంటే సెకండ్ వేవ్ ముగిసినట్లు కాదని చెప్పారు లక్షణాలు లేని స్వల్ప లక్షణాలున్న కరోనా బాధితులు కొందరు పరీక్షలు చేయించుకోవడం లేదని గుర్తు చేశారు రోజువారీ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఇది కూడా ఒక కారణమే అని చెప్పి పేర్కొన్నారు దేశం అంతా పాజిటివిటీ రేటు తగ్గితేనే దేశంలో కొన్ని ప్రా జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే అధికంగా ఉందని ఢిల్లీకి చెందిన వైద్యులు అయితే తెలియజేయడం జరిగింది ఇక ఆ దేశంలో అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేట్ అనేది ఐదు శాతం కంటే తగ్గేదాకా వేచి చూడాలని ఇది రెండు వారాల కంటే ఎక్కువ రోజులు తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో చూసారు కదా దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ అనేది ఇంకా అంతం కాలేదని తొందరలోనే అంతమైన జాగ్రత్తలు పాటించకపోతే మళ్ళీ థర్డ్ వేవ్కి అయితే దారి తీస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోనైతే అయితే కంపల్సరీ లైక్ చేయండి